నమస్కారం సింగ టీవీకి స్వాగతం షర్మిల సునీత వరస ఏమాత్రం బాలేదు వారిని కూడా చంద్రబాబు మాదిరిగా ప్రతిపక్షంగా లేదా శత్రుపక్షంగా భావించి బాణ ప్రయోగం చేయడం జగన్కు పెద్ద కష్టం కాదు అయితే అది ఇంటి పరువును రచ్చకిడ్చుకున్నట్లు అవుతుందని జగన్ సంకోచిస్తూ ఉండవచ్చు మన సమాజంలో ఇప్పటికీ అత్యధిక శాతం మందిలో స్త్రీకి మానం ఎలాగో పురుషుడికి పరువు ప్రాణ సమానం ఈ చెల్లెళ్ళు ఇప్పుడు అన్న శత్రువుతో చేతులు కలిపి అన్న పరువు ప్రతిష్టలకు భంగం కలిగించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఇది చంద్రబాబు నీచోపాయం అన్న సంగతి ఆంధ్రులందరికీ చాలా స్పష్టంగా తెలుసు చిన్నాన్న కూతురు సునీత విషయం పక్కకు పెడితే షర్మిల ఇలా ఓళ్ల మీద పడి నోటికి వచ్చినదల్లా వదరుతూ అడ్డగోలుగా మాట్లాడుతున్నటువంటి పద్ధతి తీవ్రంగా ఆక్షేపణీయం వైఎస్ఆర్సీపీ అధినాయకుడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రదర్శిస్తున్నటువంటి సంయమనం నిగ్రహం ఓర్పు ఆయన ప్రతిష్టను మరింత ఎత్తుకు పెంచేందుకు దోహదపడేవే కానీ అవి గోడచాటు గుంటనక్కలు కలలు కంటున్నట్లుగా ఈ చెల్లెళ్ల యాగి వల్ల అతడి ప్రతిష్టకు కానీ రానున్న ఎన్నికలలో అతడు రాజకీయ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సిపి విజయావకాశాలకు కానీ ఏమాత్రం నష్టం కలగజేయకపోగా మరింత మేలు జరగడంతో పాటు గుంటనక్కల మీద మరింత చీదర పెరిగిపోయేటువంటి అవకాశం ఉంది న్యాయస్థానంలో జరగవలసినటువంటి న్యాయ నిర్ణయాన్ని దోషులను శిక్షించేటువంటి కార్యక్రమాన్ని ప్రజా న్యాయస్థానంలో అంటే ఎన్నికల ద్వారా తేల్చుకునేటువంటి ప్రయత్నం చేయడం సరికాదు అది న్యాయ వ్యవస్థను అగౌరవపరిచినట్లవుతుందే తప్ప చెల్లెళ్ళ ప్రతీకారేచ్ఛను మాత్రమే వెల్లడిస్తుందే తప్ప శాశ్వతమైనటువంటి వైరానికి కారణమవుతుందే తప్ప కుటుంబ సంబంధాలు పూర్తిగా చెడిపోయేందుకు కారణమవుతుందే తప్ప చెల్లెళ్ళ లక్ష్యం మాత్రం ఇలా నెరవేరదు నిజానికి న్యాయస్థానాల విచారణలో ఉన్నటువంటి అంశంపై ఇలా చర్చ పెట్టడం దాని పాత్రలను చర్చించడం సరైన పద్ధతి కాదు ఆ పనిని న్యాయస్థానాలకు వదిలి అవి తమ పనిని పూర్తి చేసిన తరువాత వాటి మీద చర్చించడం సరైనటువంటి విధానం కానీ ఎక్కడా ఆ వాతావరణం లేకపోవడంతో ప్రత్యర్థి వర్గాలు వైరి వర్గాల మాదిరిగా ఆగర్భ శత్రువులుగా వ్యవహరిస్తున్నటువంటి వేళ అటువంటి అభిలక్షణీయ విధానంపై ఆశలు అడియాశలే సునీత షర్మిల్లా చేస్తున్నటువంటి ఆరోపణలను ఒక్కసారి పరిశీలిద్దాం ప్రజలలో లేదా తెలుగు ప్రజానీకంలో లేదా కడప జిల్లా ప్రజానీకంలో వైఎస్ వివేకానంద రెడ్డికి రాజకీయంగా నానాటికీ పెరుగుతున్నటువంటి ఆదరణను చూసి ఓర్వలేక ఆయనను రాజకీయాల నుంచి తప్పించాలని జగన్మోహన్ రెడ్డి కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి కుటుంబం పథకం ప్రకారం కుట్ర చేశారని ఆయన స్వతంత్ర అభ్యర్థిగా అంటే వివేకా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచిపోతారనే భయంతో ఆయనను అత్యంత దారుణంగా నరికి చంపారని వివేక కుమార్తె డాక్టర్ సునీత మొన్న ఏప్రిల్ ఆరవ తేదీన హైదరాబాద్లో ఏర్పాటు చేసినటువంటి పత్రికా సమావేశంలో మాట్లాడుతూ వెల్లడించారు ఇప్పుడు వాస్తవ పరిస్థితి ఏమిటో ఒక్కసారి గుర్తు చేసుకునే ప్రయత్నం చేద్దాం వివేకానందరెడ్డి రెండు వేల పంతొమ్మిది మార్చి పద్నాలుగు పదిహేనవ తేదీల మధ్యరాత్రి కడప జిల్లా పురవిందులోని తన స్వగృహంలో అత్యంత దారుణంగా హత్యకు గురై మరణించారు మరణించిన సమయంలో ఆయనతో పాటు ఆయన ఇంట్లో మరెవ్వరూ లేరు అంటే హత్య జరిగిన సమయంలో ఆయన ఏ విధమైనటువంటి ప్రజాప్రతినిధిగా అంటే ఒక ఎమ్మెల్యేగానో ఒక ఎమ్మెల్సిగానో ఒక పార్లమెంటు సభ్యుడుగానో లేరు వివేక రెండు వేల పదకొండులో పులివెందుల శాసనసభ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలలో అంటే రాజశేఖర రెడ్డి మరణానంతరం అలాగే రెండు వేల పదిహేడులో స్థానిక సంస్థల ద్వారా శాసన మండలికి జరిగినటువంటి ఎన్నికలలో పోటీ చేసి ఓడిపోగా ఆయన చెట్ట చివరిసారిగా ఒక ప్రత్యక్ష ఎన్నికలలో గెలిచింది రెండు వేల నాలుగులో మాత్రమే అంటే మరణించడానికి దాదాపు ఒక దశాబ్ద కాలం ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్నారు అంటే అసలు రాజకీయాలలో లేరా అంటే ఉన్నారు కానీ క్రియాశీల రాజకీయాలలో మాత్రం కాదు ఒక వైఎస్ కుటుంబ పెద్దగా పార్టీ కడప జిల్లా మేనేజర్గా ఉండేవారు తమాషా ఏమిటంటే తన తండ్రి వివేకానందరెడ్డి మరణానికి చాలా కాలం కిందటే క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారని స్వయంగా సునీతే కనీసం రెండు సందర్భాలలో వివేక హత్య కేసును దర్యాప్తు చేస్తున్నటువంటి సిబిఐ అధికారులకు చెప్పినట్లుగా సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ఆయన భార్య విజయమ్మపై పులివెందుల శాసనసభ ఉప ఎన్నికలలో పోటీ చేసిన తర్వాత తన తండ్రి క్రియాశీల రాజకీయాల నుంచి తప్పుకున్నారని సునీత చెప్పినట్లుగా సిబిఐ తన ఛార్జ్ స్పష్టంగా పేర్కొంది ఛార్జ్షీట్లోనే అనేక అంశాలపై అనేక మంది సాక్షులు చాలా పెద్ద ఎత్తున ఆక్షేపణలు వ్యక్తం చేయగా కొందరు అసలు మొత్తం దర్యాప్తు చేసిన విధానాన్నే పద్ధతినే తీవ్రంగా తప్పుపట్టగా మరికొందరు సాక్షులైతే అసలు తాము చెప్పని విషయాలను చెప్పినట్లుగా సిబిఐ తనదైనటువంటి కారణాలతో ఆ ఛార్జ్షీట్లో పేర్కొన్నదని అభ్యంతరాలు వ్యక్తం చేయగా సునీత ఈరోజు వరకు ఎన్నడూ ఛార్జ్షీట్లోని ఏ అంశం మీద కూడా కనీసం ఒక్కసారి కూడా అభ్యంతరం వ్యక్తం చేయకపోవడం గమనార్హం పైగా వివేక హత్య కేసులో మొదటి నుంచి చివరి వరకు సిబిఐ విచారణాధికారిగా ఉన్నటువంటి సిబిఐ అదనపు ఎస్పీ రామ్ సింగ్ ఆధ్వర్యంలోనే సిబిఐ ఛార్జ్ షీట్ తయారు కాగా రామ్ సింగ్ కథనాన్ని బలపరిచేటువంటి విధంగా ఆయన సూచించిన విధంగా ఈ కేసుతో సంబంధం లేనటువంటి వారిని ఈ కేసులో ఇరికించేందుకు రామ్ సింగ్కు సహకరించాలని సునీత ఆమె భర్త రామ్ సింగ్ ఒత్తిడి చేసినట్లు వారిపై కొద్ది కాలం కిందట ఒక క్రిమినల్ కేసు కూడా దాఖలైనటువంటి విషయం తెలిసిందే అంతేకాదు వివేక చనిపోవడానికి సుమారు ఎనిమిదేళ్ల కిందట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో వ్యవసాయ మంత్రిగా పనిచేశారు వివేక రాజశేఖర్ రెడ్డి మరణానంతరం లభించినటువంటి ఆ అవకాశమే వివేక ప్రజా జీవితంలో అనుభవించినటువంటి చిట్ట చివరి పదవి పులివిందల శాసనసభ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ రాజశేఖర రెడ్డి కుమారుడైనటువంటి జగన్కు పార్టీ టికెట్ను నిరాకరించగా ఆ అవకాశం అలా విజయమ్మకు రాగా ఆమెపై కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి అంటే అప్పుడు పాలకపక్షంగా ఉన్నటువంటి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసినటువంటి వివేక ఆ ఉప ఎన్నికలలో తుక్కు తుక్కుగా ఓడిపోయాడు అనేటువంటి విషయం కూడా మనం గమనించవలసి ఉంటుంది అన్న రాజశేఖర రెడ్డికి జగన్ కాదు తానే నిజమైన వారసుడునన్న భావనతో మంత్రి పదవికి సైతం రాజీనామా చేసి వివేక ఆ ఉప ఎన్నికలలో చాలా గట్టిగానే పోరాడాడు కానీ ఈ సునీత ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర రెడ్డి పెద్ద బాహుభ్రతి నర్రెడ్డి శివప్రకాశ్ రెడ్డి కూడా హోరా హోరీగా వివేకా తరఫున ప్రచారం చేశారు కానీ కడప ప్రజలు విజయమ్మనే రాజశేఖర రెడ్డి సతీమణి విజయమ్మనే హక్కును చేర్చుకున్నారు లేకుంటే వారు కడప ప్రజలు ఎలా అవుతారు అది పులివిందులు ఎందుకు అవుతుంది కారణాలు ఏవైనా ఆ ఓటమి తర్వాత కాంగ్రెస్ పార్టీ వివేకాను దూరం పెట్టింది శాసన మండలికి తదుపరి జరిగినటువంటి ఎన్నికలలో మళ్ళీ ఆయనను పంపేటువంటి ఆలోచన చేయలేదు ఆ ఓటమి వివేకానందాది మాత్రమే కాదు ఏది రాజశేఖర రెడ్డి మరణానంతరం పులివెందుల శాసనసభ స్థానానికి జరిగినటువంటి ఉప ఎన్నికలలో వివేక ఓటమి అనేది కేవలం వివేక ఓటమి మాత్రమే కాదు అది సోనియా గాంధీది కూడా కాంగ్రెస్ పార్టీలో స్థానము మంత్రి పదవి పోయి ఎన్నికల్లో ఎదురైనటువంటి ఓటమితో వివేక కొంతకాలం రాజకీయ నిరాసక్తితను ప్రదర్శించాడు ఆ తర్వాత రెండు వేల పన్నెండులో జగన్మోహన్ రెడ్డే బాబాయ్ మీది గౌరవంతోతి తన వైఎస్ఆర్సిపిలోకి ఆహ్వానించి పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జిగా నియమించి ఇతర కుటుంబ సభ్యులు ఆయనకు రిపోర్ట్ చేసేటువంటి విధమైనటువంటి ఏర్పాటు చేశాడు కానీ వైఎస్ఆర్ హయాంలో మునుపు అనుభవించినటువంటి మన్నన ప్రాధాన్యం మాత్రం వివేకాకు ఆ తర్వాత దక్కలేదనే చెప్పాలి వీటన్నిటి ద్వారా స్పష్టమయ్యేది ఏమిటంటే వివేకా చనిపోయే దశలో ఆయన గొప్ప క్రియాశీల రాజకీయ నాయకుడు కాదు కాక కాదు మరీ మాట్లాడితే అన్నచాటు తమ్ముడే ఆయన చివరి ఏడేళ్ళు ఉన్నది కాంగ్రెస్ పార్టీలో కాదు సోనియా గాంధీని ధిక్కరించి జగన్మోహన్ రెడ్డి తనకు తానుగా స్థాపించుకున్న సర్వం సహా చక్రవర్తిగా అలవారుతున్న వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీలో అంటే అది చీమలు పెట్టిన పుట్టలు పాములకు నెలవైనట్లు లేదా వెన్నుపోటు ద్వారా మన నాయుడు గారి మాదిరిగా కబ్జా చేసి జయప్రదంగా స్వాధీనం చేసుకున్నటువంటి తెలుగుదేశం పార్టీ వంటిది కాదు వైఎస్ఆర్సిపి అంటే కష్టపడి ఇటుక మీద ఇటుక పేర్చి రక్త మాంసాలు ధారపోసి తనకు తానుగా నిర్మించుకున్నటువంటి పార్టీ వైఎస్ఆర్సిపి జగన్మోహన్ రెడ్డి ద్వారా పార్టీ కడప జిల్లా ఇన్ఛార్జిగా తప్పితే వివేకాకు ఆ పార్టీలో ఓ పదవీ లేదు బాబాయ్ ఎవరిన అభిమానం తప్ప మరో స్థానము లేదు వినడానికి కాస్తంత కష్టంగా ఉన్న సునీత వదరుబోతనం వల్ల ఇలా కటువుగా నిజానికి కాస్తంత సులువుగానే చెప్పాల్సి వచ్చింది కళలు కనడానికి ఏం ఖర్చు కాదు కదా ఎవరైనా ఏమైనా కళలు కనవచ్చు ఇక సునీత షర్మిల చేస్తున్నటువంటి మరో ఆరోపణను చూద్దాం షర్మిలను కడప పార్లమెంటు సీటుకు నిలబెట్టాలన్నది వివేక కాలాట జగన్ పార్టీ తరఫున అలా నిలబెట్టాలని వివేక ఎందుకు కలగన్నాడో ఎప్పుడు కలగన్నాడో ఎలా కలగన్నాడో ఎవ్వరికీ ప్రజా జీవితంలో తెలియదు జగన్ తన కుటుంబ విషయాలు బయటకు మాట్లాడాడు కనుక ఆయన కుటుంబ విషయాలు ఆయన ద్వారా బయటికి తెలిసే అవకాశమే లేదు కాబట్టి ఇప్పటికే ప్రజలలో ఉన్న అంటే పబ్లిక్ డొమైన్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా తిరుగులేని వాస్తవాల ఆధారంగా ఈ విషయాన్ని కాస్తంత పరిశీలిద్దాం వివేకాకు ఆయన సొంత కుటుంబంలో ఎంత గౌరవం ఉంది అనే విషయం పక్కకు పెడితే ఎందుకంటే ఇది కూడా చాలా కీలకమైనటువంటి పాయింట్ చనిపోవడానికి సుమారుగా ఒక కొద్ది సంవత్సరాలు దాదాపు ఒకటిన్నర రెండు సంవత్సరాల నుంచి ఆర్థికంగా వివేకానందరెడ్డి రెక్కలను కత్తిరించడంతో ఆయన డబ్బు కోసం తీవ్రాతి తీవ్రంగా ఇబ్బందులు పడ్డట్లు పైపెచ్ ఆయనకు దాదాపు ఒక ఐదు కోట్ల రూపాయల వరకు అప్పులున్నట్లు ఆ ఐదు కోట్లల్లో నాలుగు కోట్లు సునీత భర్త అయినటువంటి నర్రెడ్డి రాజశేఖర రెడ్డి కంపెనీ కోసం చేసినట్లు ఇలా రకరకాలైనటువంటి సమాచారం విశ్వసనీయ సమాచారమే అందుబాటులో ఉన్నది అయినప్పటికీ వివేకాకు ఆయన సొంత కుటుంబంలో ఎంత గౌరవం ఉంది అనేటువంటి విషయం పక్కకు పెడితే మరొక విషయం కూడా చెప్పాలి ఇక్కడ వివేకా రెండో భార్య అంటే ఒక ముస్లిం మహిళను వివేక ద్వితీయ వివాహం చేసుకుని ఆమె ద్వారా ఒక కొడుకును కూడా కన్నటువంటి విషయం బయటికి పొక్కిన తర్వాత వివేకా కుటుంబ సభ్యులు వివేకాను చాలా దూరంగా పెట్టేయడము కుటుంబం మొత్తం హైదరాబాద్కు షిఫ్ట్ అయ్యి వివేకా పులివెందులలో ఒంటరి జీవితం గడపడం అనేటువంటి పరిణామాలను కూడా మనం విస్మరించే అవకాశం లేదు సరే ఏది ఏమైనప్పటికీ వివేకాగా ఆయన సొంత కుటుంబంలో ఎంత గౌరవం ఉంది అనేటువంటి విషయం పక్కన పెడితే వైఎస్ఆర్సిపిలో పార్టీ టికెట్లు అంటే ఎన్నికలలో అవి శాసనసభ ఎన్నికలు కావచ్చు పార్లమెంట్ ఎన్నికలు కావచ్చు ఎన్నికలలో పార్టీ అభ్యర్థుల టికెట్లు ఎవరెవరికి ఇవ్వాలి అనేటువంటి విషయంలో ఆయన తన అభిప్రాయం చెప్పేటందుకు కానీ లేదా అలా ఎవరి జగన్కి సిఫారసు చేసేందుకు కానీ ఏమాత్రం అవకాశం లేనటువంటి స్థితి ఉన్నది ఆయనకంత పాత్ర లేదు ఆయనకంత సినిమా లేదు వివేక కూడా తన స్థానాన్ని మించి ప్రవర్తించేటువంటి స్వభావం ఉన్నటువంటి మనిషి కాదు అంటే తన హద్దుల్లో తానుండి తాను ఎంతవరకు సజెస్ట్ చేయవచ్చు అనేటువంటిది పరిమితులు ఎదిగి ప్రవర్తించేటువంటి ఎందుకంటే ఇప్పుడు తామున్నది కాంగ్రెస్ పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీని పక్కకు నెట్టి భూస్థాపితం చేసి దాని నుంచి పుట్టుకొచ్చినటువంటి వైఎస్ఆర్సిపి అనేటువంటిది ఈ వైఎస్ఆర్సిపి అనేటువంటిది రాజశేఖర్ రెడ్డి కుమారుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి సొంతంగా పెట్టుకున్నటువంటి పార్టీ కాబట్టి వివేక వైఎస్ఆర్సిపిలో తన పాత్రకు సంబంధించి తన పరిమితులలోనే ఉండేవాడు రాజశేఖర రెడ్డి మరణం తర్వాత ఆయన వారసత్వం కోసం ఏదో కొద్దిపాటిగా ప్రయత్నం చేసి చేస్తే చేసి ఉండవచ్చు కానీ ఆయన తన పరిధి దాటి భంగపడినటువంటి ఉదంతం మనకు ఒక్కటి కూడా కనపడదు జూన్ రెండు వేల పదకొండులో వైఎస్ఆర్సిపి పెట్టాక జగన్ భార్య భారత్కి స్వయానా మేనమామ కొడుకున్నటువంటి అవినాష్ రెడ్డి ఆ పార్టీ తరఫున రెండు వేల పద్నాలుగులో కడప లోక్సభ స్థానానికి పోటీ చేసి ఒక లక్ష తొంభై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు ఎప్పుడు రెండు వేల పద్నాలుగు పార్లమెంటు ఎన్నికలలో అంటే రాష్ట్ర విభజన జరిగిన తర్వాత జరిగినటువంటి పార్లమెంటు ఎన్నికలలో అవినాష్ రెడ్డి ఒక లక్ష తొంభై వేల మూడు వందల ఇరవై మూడు ఓట్ల మెజారిటీతో విజయం సాధించాడు ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇవ్వాలన్నటువంటి డిమాండ్కు మద్దతుగా రెండు వేల పదహారులో లోక్సభ సభ్యత్వానికి రాజీనామా చేసి తిరిగి రెండు వేల పంతొమ్మిదిలో జరిగినటువంటి ఎన్నికలలో మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్బై ఆరు ఓట్ల భారీ మెజారిటీతో ఆయన అంటే అవినాష్ రెడ్డి కడప పార్లమెంటు స్థానం నుంచే మళ్ళీ విజయం సాధించారు రెండవసారి విజయం సాధించినప్పుడు మెజారిటీ మూడు లక్షల ఎనభై వేల తొమ్మిది వందల డెబ్భై ఆరు ఓట్ల మెజారిటీతోటి అవినాష్ రెడ్డి అదే కడప స్థానం నుంచి వరుసగా రెండోసారి అంటే రెండు వేల పంతొమ్మిదిలో విజయం సాధించారు అందులో ఆయన విజయం సాధించింది తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసినటువంటి కడప జిల్లా సీనియర్ నాయకుడు పలు పార్టీలు మారినటువంటి ప్రముఖుడు అయినటువంటి సి ఆదినారాయణ రెడ్డి మీద ఈయన మీద ఫ్యాక్షనిస్టు అనేటువంటి అభియోగాలు కూడా ఉన్నట్లుగా వినికిడి అవినాష్కు వైఎస్ఆర్సిపి కన్నా వైఎస్ఆర్సిపికే అవినాష్ అవసరం ఎక్కువ అంటే అది అసత్యం కాకపోవచ్చు ఇలా చెప్తే జగన్ కూడా కొంత అఫెండ్ కావచ్చేమో కానీ ఇది వాస్తవం శత్రుకృత పరాభవము కన్నా శత్రు వైభవమే ఎక్కువ బాధించుతున్నది కదా మనుటయా మరణించుటయా అంటూ అదేదో పౌరాణిక సినిమాలో దుర్యోధన పాత్ర వేసినటువంటి ఎస్వి రంగారావు గారు అన్నట్లుగా గుర్తు సేమ్ టు సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్లో కడప జిల్లాలో అయితే దుర్యోధనుడు ఎవరో నేను చెప్పను మీరే ఊహించుకోండి రెండు వేల పంతొమ్మిదిలో మార్చి పదవ తేదీన ఎన్నికల తేదీలను ప్రకటించగా ఎప్పుడు రెండు వేల పంతొమ్మిది మార్చి పదవ తేదీన ఎన్నికల తేదీలను ప్రకటించగా వివేక మరణం కారణంగా రెండు రోజుల ఆలస్యంగా వైఎస్ఆర్సిపి పార్టీ అభ్యర్థుల తుది జాబితాను విడుదల చేసింది అయితే ఎన్నికల తేదీ ప్రకటనకు బాగా ముందే కడప పార్లమెంటు స్థానానికి అవినాష్ పేరు ఎప్పుడో ఖరారైపోయింది చివరి ఈ విషయాన్ని చివరకు సునీత భర్త వివేక అల్లుడు అయినటువంటి దరిరెడ్డి రాజశేఖర రెడ్డి కూడా బలపరుస్తూ కడప స్థానానికి వైఎస్ఆర్ అభ్యర్థిగా అవినాష్ను ఎంపిక చేయడమే కాక హత్యకు గురైన కిందటి రోజు అంటే మార్చి పద్నాలుగవ తేదీ రెండు వేల పంతొమ్మిది పంతొమ్మిది నాడు అవినాష్ తరఫున వివేక జమ్మనమడుగు పట్టణంలో ప్రచారం చేస్తున్నట్లు ఎర్రగంగిరెడ్డి తనకు చెప్పినట్లుగా కూడా నరెడ్డి రాజశేఖర్ రెడ్డి చెప్పినట్లుగా సిబిఐ తన ఛార్జ్షీట్లో పేర్కొంది అధికారికంగా అవినాష్ పేరు ప్రకటించకపోయినప్పటికీ ఆయన అభ్యర్థిత్వాన్ని అనధికారికంగా ఆమోదం ఉందని ఆయన వివరించారు ఎవరు నరెడ్డి రాజశేఖర రెడ్డి వివరించారు వివేకానందరెడ్డి సోదరి అంటే చెల్లెలు సిస్టరు వైఎస్ విమల కూడా ఇదే విషయాన్ని ధృవీకరిస్తూ కడప సీటుకు ఎప్పుడూ అవినాషే అభ్యర్థి ఆ విషయంలో ఎవరికీ ఏ విధమైనటువంటి అనుమానాలే లేవు ఈ రచ ఏమిటో అర్థం కావడం లేదు అన్యాయంగా పాపం అమాయకుడు అయినటువంటి ఆ కుర్రాన్ని ఇందులో ఇరికించే ప్రయత్నం చూస్తుంటే చాలా బాధేస్తుందని సిబిఐ అధికారులతో ఆమె పేర్కొన్నారు ఏ తర్వాత కడప ఎంపీ వివేకానంద రెడ్డి ఎంపీ సీటును తన సొంత కూతురు సునీతకు కాకుండా అన్న కూతురైనటువంటి షర్మిలకు ఇవ్వాలని ఎందుకు కలగన్నారో మరి ఆ విషయం ఎప్పుడు ఎక్కడా అన్నట్లుగా ఎందుకని బయటకు రాలేదో మనకైతే తెలియదు సిబిఐ విచారణ సందర్భంగా కూడా సునీత ఆ విషయం చెప్పడం ఎలా ఎందుకు మరిచారో ఇప్పుడు ఎందుకు మళ్ళీ దానిని లేవనెత్తే ప్రయత్నం చేస్తున్నారో ఆ పరమాత్ముడికి కానీ లేదా చంద్రబాబు నాయుడుకి కానీ తెలియాలి సాధారణ కంటితో చూస్తే అంటే రాజకీయాలు తీవ్రమైనటువంటి విషయాలన్నీ పక్కన పెట్టి మామూలుగా కౌటుంబిక కుటుంబ సంబంధమైనటువంటి విషయాల మాదిరిగా చూస్తే చెల్లెళ్ళంటే ఎంత ప్రేమ ఉన్నా మగాడు అలియాస్ మొగుడు విధిగా పెళ్ళమ్మాటే వింటాడు విని తీరాలి వాడు మనశ్శాంతిగా బతకాలి అంటే విని తీరాలి అవినాష్ విషయంలో కూడా అంటే భారతి సంతోషం కోసం జగన్ అవినాష్ను చేరదీసి ఉండవచ్చు అది చెల్లెలకు సహజంగా మండి ఉండవచ్చు తండ్రి వారసత్వం కూతురు కోరుకోవడం కూడా అసహజమేమీ కాదు కానీ వదినకు అంటే భారతికి అది నచ్చకపోతే అన్నబుచ్చలో రాయి కనుక అన్న సహజంగానే వదినను అంటే తన పెళ్ళాం వైపే మొగ్గుతాడు మగాళ్ళ జీవితాలే ఇంత జగన్ అయితే ఏం గొప్ప ఏంది ఒక మహిళ మూడే కదా కాకపోతే ముఖ్యమంత్రి మొగుడు ఇకపోతే నన్ను నరికేస్తారేమో అంటూ సునీత చేసినటువంటి ఏది మొన్న ఆరో తేదీన హైదరాబాద్లో ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టినటువంటి సందర్భంగా నన్ను నరికేస్తారేమో అంటూ సునీత చేసినటువంటి వ్యాఖ్యలు చూస్తే అలా చేయడం వల్ల అంటే నరకడం వల్ల ఏదో ఒక ప్రయోజనం పొందేవాళ్లే అలా నరుకుతారు అని అంటే ఒక నేరం వల్ల ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం పొందే అవకాశం ఉన్నటువంటి వాళ్ళే ఆ నేరం చేసి ఉండే అవకాశం ఉంటుందని నేను చెప్పడం లేదు నేర శాస్త్రం చెప్తుంది అంటే ఒక నేరం ఎవరు చేసి ఉండవచ్చు అంటే ఆ నేరం వల్ల ఎవరికైతే ప్రయోజనం ఏదో ఒక విధమైనటువంటి ప్రయోజనం కలిగే అవకాశం ఉంటుందో వాళ్లే ఆ నేరం చేసి ఉండేదానికి అవకాశం ఉందని నేర శాస్త్రం చెప్తుంది సునీత విషయంలో ఇప్పుడు ఆమె అంటున్నటువంటి విధంగా అలా ఏమైనా జరిగితే అనుమానం జగన్ మీదకు పోతుంది కాబట్టి చంద్రబాబే అటువంటి పని చేయించేటువంటి అవకాశాలు మెండుగా ఉన్నట్లుగా భావించాలి ఎందుకంటే అవినాష్ను దెబ్బ కొట్టాలన్నటువంటి లక్ష్యంలో ఎవరి ప్రయోజనాలు వారికి ఉన్నట్లుగా కనపడుతుంది అందరినీ మించి తెర వెనక నుంచి చల్లాయల కథ నడిపిస్తున్నటువంటి చంద్రబాబు నాయకత్వంలోని తెలుగుదేశం పార్టీ సామాజిక వర్గం ఏదైతే ఉందో అది మాత్రం ఈ కథ మీద చాలా ఆశలే పెట్టుకొని చాలా భారీ మొత్తాలు ఖర్చు చేస్తున్నట్లుగా విశ్వసనీయ వర్గాల బోగట్ట అంతేకాదు వివేకా హత్య కేసు సిబిఐకు చేరిన దగ్గర నుంచి ఏది వివేకా హత్య హత్య కేసు సిబిఐకు చేరిన దగ్గర నుంచి రెండు సంవత్సరాల పాటు సిబిఐ డైరెక్టర్గా పనిచేసినటువంటి మహారాష్ట్ర కేడర్ ఐపీఎస్ అధికారి సుబోధ్ కుమార్ జైస్వాల్ గత ఏడాది మే నెల ఇరవై ఐదవ తేదీన పదవీ విరమణ చేయగా సరిగ్గా ఆ తేదీకి మూడు రోజుల ముందు నుంచి అవినాష్ను అరెస్ట్ చేసేందుకు అవినాష్ బెయిల్ రద్దు చేయించేందుకు సిబిఐ ఆధ్వర్యంలో భూమ్యాకాశాలను ఏకం చేసేటువంటి విధంగా సాగినటువంటి ప్రయత్నాలు కాకతాళీయంగా జరిగినవి అని ఎందుకంటే సిబిఐ డైరెక్టర్గా ఉన్నట్టు ఆయన రిటైర్ కాబోతున్నాడు కాబోతున్నప్పుడు దానికి ఒక మూడు రోజుల ముందుగా ఇవి జరిగాయి ఇవి కాకతాళీయంగా జరిగాయి అని సరిపెట్టుకోవడానికి ఎందుకంటే మన వాళ్ళ వ్యవహార శైలి తెలుసు కాబట్టి దాంతో బుద్ధి కొంచెం అంగీకరించడం లేదు ఇంకా ఎక్కడో ఏదో జరుగుతోంది అనేటువంటి భావన కలుగుతోంది ఈ వీడియో కనుక మీకు నచ్చేట్లయితే దీనిని దీని మీద కామెంట్ చేయండి దీన్ని షేర్ చేయండి అదేవిధంగా సింగం టీవీకి విచ్చేసి అక్కడ మన సబ్స్క్రైబర్స్గా చేరి ఆ పక్కనే ఉన్నటువంటి గంట గుర్తు కొట్టండి నమస్కారం